ఆదిత్య L1 సూర్యుని యొక్క ఉపరితలము, అదేవిధంగా సూర్యునిలో జరిగేటువంటి వాతావరణ మార్పులను, అదేవిధంగా సూర్యునిలో జరుగుతున్నటువంటి చర్యలను కనుగొనడానికి ఈ యొక్క పిఎస్ఎల్వి C57 ఆదిత్య L1 అయితే మన ఇస్రో సెప్టెంబర్ 2 ప్రయోగించబోతుంది. సౌర వాతావరణ పరిస్థితులను కనుగొనడానికి అయితే ఇది ప్రయోగాత్మకంగా విజయవంతం కావాలని అందరమైతే ఆశిద్దాం. ఇప్పటికే చంద్రయాన్ 3 విజయవంతమైనటువంటి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇస్రో చాలా అభినందనలు పొందినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు కూడా సూర్యునిపై కూడా మరి విజయవంతంగా ప్రయోగించబడుతున్నటువంటి ఆదిత్య L1కి అయితే ఆల్ ది బెస్ట్ చెప్దాం. సో అదేవిధంగా మనకి ఇప్పటికే భారతదేశ పరంగా మనం మన సత్తా ఏందో ప్రపంచ దేశాలకు తెలపడం జరిగింది. అయితే మనకు చంద్రయాన్ 3 ఆదిత్య L1కు ఉన్నటువంటి తేడా ఒకసారి మనం గమనించినట్లయితే, మనకు చంద్రయాన్ 3 అనేది 380,000 కిలోమీటర్లు అయితే, మరి సూర్యుడి యొక్క దూరం మనం ఒకసారి చూసినట్లయితే 15,00,000 కిలోమీటర్లు అన్నమాట. 15,00,000 కిలోమీటర్లు 4 నెలల పాటు సుదీర్ఘంగా ఈ యొక్క రాకెట్ అనే ప్రయాణం అనేది సాగు ఆదిత్య L1 అనేది 4 నెలల పాటు సుదీర్ఘంగా ప్రయాణం తర్వాత సౌర వాతావరణంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 అనే కక్షలోకి ప్రవేశపెట్టబడుతుంది. సో అక్కడ నుండి ఆదిత్య L1 అనేది తన పరిశోధనను ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఆదిత్య L1లో 7 రకాల పరిశోధన పరికరాలను పంపడం జరుగుతుంది. అవి సూర్యుని లోపల ఉన్నటువంటి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, అదేవిధంగా వెలుపలి పొరలు, అదేవిధంగా సూర్య కాంతి రేణువులను పరిశోధించడానికి అయితే ఈ యొక్క 7 పరికరాల్లో కొన్ని పరికరాలు అయితే మనకు ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా ఆదిత్య L1లోని ఇంకా మిగిలినటువంటి 4 సాధనాలు కూడా సూర్యుడిని ఎప్పటికప్పుడు పరిశోధిస్తూ వీక్షించడం జరుగుతుంది.